ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد. నా ప్రియ అభిమాన ధార్మిక సోదర సోదరిమణులారా మిత్రులారా, హసన్ రదియల్లాహు అన్హు గారి గురించి మనం ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాము. ముందుగా ఈరోజు మనం ఆయన సంక్షిప్త పరిచయాన్ని చూద్దాం, తెలుసుకుందాం. హసన్ రదియల్లాహు అన్హు గారి పూర్తి పేరు హసన్ బిన్ అలీ బిన్ అబూ తాలిబ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. 15వ రమజాన్ 3వ హిజ్రీ శకంలో, అంటే ఏప్రిల్ 1వ తేదీ 625వ సంవత్సరంలో ఆయన మదీనా మునవ్వరాలో జన్మించారు. ఆయన కునియత్ అబూ మొహమ్మద్. అలీ రదియల్లాహు అన్హు ఫాతిమా రదియల్లాహు అన్హా గారి మొదటి కుమారుడు, ముహమ్మదు రసూలుల్లాహ్ అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గారి పెద్ద మనుమడు. ఆయన ఎన్ని వివాహాలు చేసుకున్నారు, ఎంతమంది భార్యలు కలరో ఖచ్చితంగా ఉల్లేఖనాల ద్వారా తెలియ కాలేదు. కాకపోతే సంతానం 12 మంది, 11 మంది మగపిల్లలు, ఒక ఆడపాప. ఆయన తన పూర్తి జీవితము మదీనా తయ్యబాలోనే జీవించారు. 47 సంవత్సరాలు ఆయన అల్హమ్దులిల్లా వయస్సును జీవితాన్ని పొందారు. 50వ హిజ్రీ శకములో ఆయన ఇహలోకాన్ని వీడి పరలోకానికి చేరుకున్నారు. అప్పటి గవర్నర్ సయీద్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు గారు హసన్ రదియల్లాహు అన్హు గారి యొక్క జనాజా నమాజును చదివించారు, నాయకత్వం వహించారు. మదీనా తయ్యబాలో గల బకీ ఖబరస్థాన్లోనే ఖననం చేయబడ్డారు హసన్ రదియల్లాహు అన్హు.